గురుగారు, ఇప్పుడు నాకేంటంటే మరి మా నేను ధ్యానంలో పిచ్చిపోయామా మాది ఏం తెలియలేదు. ప్రపంచంలో మనుషులతోటి తిరుగుతూ ట్రావెల్ చేస్తున్న మనుషులతోటి చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఒక ప్రాబ్లమ్స్. వాళ్ళు తెలియక చేస్తున్నారు, ఒక మందు తాగటం కానీ, ఏదో చికెన్ తినటం కానీ, ఏదో మాట్లాడటం కానీ, అధిక తినటం కానీ ఏదో చేస్తూ ఉన్నారు ప్రపంచంలో మనుషులు. చూస్తున్నప్పుడు అల్లాడా ఇంత ఇంత క్లారిటీగా తప్పేది ఒప్పేది ఇంత క్లారిటీగా మనుషులకు తెలుస్తుంది. ఒక జంతువు మనుషులు అంటే జంతువు అంటే దానికి ఏదో అది ఏదో సింహం ఉంది, పులి ఉంది, ఏదో జంక నిర్మాణాలు చెప్పేసి అదే దానికి తెలియదు కాబట్టి అంటున్నాం. ఇంత క్లారిటీగా సిగరెట్ తాగితే లంగ్స్ పాడు అవుతుంది, ముందు తాగితే కిడ్నీ పాడు అవుతుంది, నైట్ మిడ్ నైట్ బిర్యానీ అంటే కిడ్నీలు మొత్తం సమ్మక ప్రాబ్లం, రోగాలు వస్తున్నాయి. ఇట్లా డాక్టర్ చెబుతున్నారు, ఏమంటే నీ నాన్ వెజ్ తగ్గిస్తుంది సార్, మీకు స్టమక్ ప్రాబ్లం అయిపోయి కిడ్నీ ఫాల్ అయిపోయి తగ్గిస్తుంది అని చెబుతుంటారు సార్, రసాయనం తినండి పెరుగుదని చెబుతున్నారు. ఇట్లా డాక్టర్ చెబుతున్నారు, ఇట్లా మన యాడ్లు ఇస్తున్నారు, ఇన్ని ఇస్తున్నాయి ఈ ప్రపంచంలో. ఇంత చూస్తూ కూడా చేస్తున్నారంటే అది అది తెలివి తక్కువతనమా, లేదా చచ్చిపోతే పర్లేదని తనమా? తెలివి తక్కువతనము కాదు, తెలివి ఉన్నతనము కాదు. ఎట్లా నాకు అర్థం కాలేదు, ఏంటి గారి గురికి నాకు నాకు అర్థం కాలేదు. నా బాధపడ నా తప్ప, లేదా వాడు బాగానే ఉన్నాడు నాకెందుకు బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. అందరు ఒకటే కనుక బాధపడుతుంది. ఓ, అందరు లింక్స్ ఉండే అంతా ఒకటే. ఓ, కనుక ఎప్పుడు బాధపడతాం, బాధపడకుండా ఉండం. అలాగే వాడు వాడు హాయిగా చేస్తామని కూడా హాయిగా ఉంటుంది. అందరు ఒకటే కనుక, ఒకటే వస్తువు అన్ని చోట్ల ఉంది. మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మే అన్ని చోట్ల ఉన్న ఆత్మ. ఇక్కడ ఇక్కడ కొండ ఉంది, అక్కడ ఇంకో కొండ ఉంది, ఈ కొండలో ఉండే ఆకాశం, ఈ కొండలో ఉండే ఆకాశం రెండు వేరే వేరేనా? రెండు ఒకటే. ఒక సముద్రం ఉంది, ఒక దోషులతో సముద్రం నీళ్లు తీసుకున్నాము, మీరు కూడా అదే సముద్రం దోషం ఇస్తున్నారు, ఈ నీళ్లు ఆ నీళ్లు వేరేనా? ఒకటే. అలాగే దాన్ని మమాత్మ సర్వభూతాత్మ అంటారు. కనుక మీరు అందరి స్పందనలు మీకు వస్తాయి, మీ స్పందనలు అందరికీ వస్తాయి, అందరూ ఒకటే వస్తువు. వస్తువు